హాయ్ వ్యూవర్స్, 8th వీక్ నామినేషన్స్లో టోటల్గా 6 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు. సో ఈ 6 మెంబర్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఓటింగ్ పోల్స్ చూస్తుంటే షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. ఓటింగ్ మొత్తం రివర్స్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తుంటే ప్రేరణ ఆల్మోస్ట్ అన్ని సైట్స్లో కూడా టాప్ 1 ప్లేస్లో అయితే ఉంది. ఫస్ట్ డేనే అదిరిపోయే ఓటింగ్తో నిఖిల్ని కూడా క్రాస్ చేసి విన్నర్ రేస్లోకి అయితే వచ్చేసింది. ఇక సెకండ్ ప్లేస్లో అయితే నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి కూడా మంచి ఓటింగ్ జరుగుతున్నప్పటికీ ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో కూడా తను సెకండ్ ప్లేస్ లోనే కనిపిస్తూ ఉన్నాడు. సో ప్రేరణ నిఖిల్ వీరిద్దరికి 50%+ వరకు ఓటింగ్ అనేది పోల్ అవుతూ ఉంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో అయితే పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ కూడా మెల్లగా సేఫ్ జోన్ లోకి వచ్చేసాడు. సో ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ అయితే సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఇక విష్ణు అయితే 4th ప్లేస్ లో ఉంది. కొన్ని సైడ్స్ లో డేంజర్ జోన్ లో కూడా ఉంది. ఇక్కడ విష్ణు ఓటింగ్ చూస్తూ ఉంటే రోజు రోజుకి డౌన్ అయిపోతూ ఉంది. పృథ్వీ కంటే తనే ముందుగా ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ 5-6 ప్లేసెస్ లో మెహబూబ్, నైని, పావని వీరిద్దరు ఉన్నారు. వీరిద్దరికి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కొన్ని సైడ్స్ లో వీరిద్దరు ప్లేసెస్ కూడా ఫ్లిప్ అవుతూ ఉన్నాయి. సో ఎలిమినేషన్ జరిగితే వీరిద్దరిలోనే జరుగుతుంది. సో వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఈ వీక్ మీ ఓట్ ఎవరికన్నది కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక హౌస్ లో అయితే చీఫ్ కంటెండర్ టాస్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ టాస్క్ లో రాయల్ క్లాన్ విన్ అయింది. సో రాయల్ క్లాన్ నుంచి ఒకరిని చీఫ్ కంటెండర్ చేయాలి. ఓజీ క్లాన్ నుంచి ఒకరిని చీఫ్ కంటెండర్ నుంచి తీసేయాలి. రోహిణిని చీఫ్ కంటెండర్ చేసి యష్మిన్ అయితే తీసేశారు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.